తల్లీ ఏంటమ్మా ఈ అన్యాయం నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా నేను ఏమన్నా బేదోండా బిక్కోండా అడుక్కుతుంటున్నానా నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడీ చూడు తల్లీ అమ్మా తల్లీ పోతరాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిటి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా డిప్పియా 30యా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి ఎంకమ్మ ఎంకమ్మ భగవంతుని తందానిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరి నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతి వస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా ఇన్నా ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా మంగళారా నన్ను చూసుకోవడానికి పోతిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా ఇశ్యాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తాను దెబ్బి ముప్పి గొడుగు తిరగ పడక మంగళయ్య పోతున్నావా అంజేస పద్ధతిదేనా ఏయ్ ఎవర్రా నువ్వు अच्छी चलवचा నెత్తిరిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత మనసు పాలేర్ మీదకి పోతుంది ఏంటో అయ్య గారిని ఏమన్నా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫినియా టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క పొద్దునే సద్దుకుళ్ళు లాగించేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా అలాగా మరి సద్దుకుడు అంటున్నారు ఏంటి ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సద్దుకుడు అలవాటు చేసుకున్నారు కదా యజమాని వెంకు నీకు పొలం ఎంత ఉంది పొలమా ఆ ముప్పి ముప్పియ అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడో గ్లాసు థర్డ్ స్టాండర్డ్ గ్లాసు అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నచ్చింది ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది నాకు ముప్పి నచ్చింది అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను
ఉన్నావా నీకోసం ఇల్లంతా ఎతికాను ఏంటి డల్గో కూర్చున్నావు ఏమైంది ఏం ఆటో ఏంటయ్యా నాకంటే చిన్నోడు నీకో తోడు ఉంది నీకంటే చిన్నోడు వాడికో తోడు ఉంది మీ ఇద్దరు సైన్స్ పాలి స్టెప్ చేసుకుంటుంటే నేను ఒక్కటే సింగిల్ గా స్టెప్ చేసుకోను నేను ఎంత ఫీల్ అవుతానో తెలుసా ఎందుకు ఫీల్ అవుతావు నీకు ఉందిగా చామంతి నాకు చామంతి ఉంది దానికే నేను లేను నేను ఒక ఐడియా చెప్పనా ఏంటి ఏంటి ఆ మంగళ సూత్ర ఐడియానా కాదు రేప్ చేసి రేప్ చేసి గాని అది ఒప్పుకుంటుంటావా ఒప్పుకుంటూ ఏంట్రా మరో చేరా रात्रोमी अभिमान रेस परगेड़ी राजा कड़प नि मध्यान चिकेन सूप असले अलसिपयानी आगा रात्रि चाल स्पीड पगल भय रात्रि नी फेस कनपड़ेदी डेरिंग पगल नी फेस दड़ी దయచేసి రాత్రి మర్చిపో అలా కన్ఫర్మ్ చేసుకొని ఫైల్ ఓపెన్ చేయి మావయ్య నేను రేప్ చేయాలనుకుంది చామంతిని పోరి దుర్మార్ కూడా నీ కడుపులో ఎంత కుట్టుందా కడుపులో కాదు బ్రెయిన్ లో ఇడియట్ ఒరేయ్ శిరు నేను గోడలు రేప్ చేసి వంశోటనిది లేదు మామా మా అన్నని చూసి మా వంశాన్ని చీపిగా అంచనా వేయకండి మామల గొప్ప వంశం సొంత మేనగోడల్ని చిచి తలుచుకుంటే అసహ్యంగా ఉంది అమ్మాయి రమ్య పోయి పోయి ఇలాంటి నీచుని ప్రేమించావేటే నాన్న అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంకా తెలుసుకునేది ఏమటమ్మా కాదు ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుస్తుంది చిచి ఇంకా వీడి వంశం తోటి వీడి తోటి వరకు మాట్లాడటమ్మా అది కాదు నాన్న ఏదో మాట్లాడదాం అంటుందిగా ఒకసారి పిలిపిద్దాం ఏ సరే సరే రేయ్ నా పెద్ద కూతురు చెప్పింది గారి వదిలేస్తున్నాను ఏంటి ఆ ముద్దలు ఎవరికి పెడుతున్నారు ఆయన నా డార్లింగ్ ఈయన మా ప్రిన్స్ చార్మింగ్ ఆపండ పరాయి మగాడికి ముద్దలు పెడుతున్నారా సిగ్గులేదు చక్రవర్తి చదరంగం పోటీల్లో జాతీయ అవార్డు గెలుచుకున్నాడు పేపర్లో వేశారు నువ్వు చూడలేదా
నా సంసారమే ఓ చదరంగో. ఇవన్నీ చూసే తీరికేది? పేపర్లు చదవవు, రేడియో వినవు, టీవీని కూడా సీరియల్స్ చూసి కట్టేస్తావు. ఇక గొప్ప గొప్ప వ్యక్తుల గురించి నీకెలా తెలుస్తుంది చెప్పు. ఇంతకీ ఎవడే ఆ గొప్పల గోవిందం? ఇదిగో చూడు. ఏమైంది? పేపర్లో ఫోటో చూసి ఇలా పడిపోయింది ఏంటి? బంగారం బంగారం బంగారం. ఏంటి బంగారం, ఏమైంది? నేషనల్ చెస్ ఛాంపియన్ చాచా గారిని పట్టుకుని నీ మొగుడంటావేంటి? మే నమ్మం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈయన నా మొగుడే. అయ్యో, నా మొగుడు ఇంత గొప్ప ఆటగాడంటే నేనే నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నీ ఉళ్ళు అనుకున్నాను. హాయో, ఇన్నాళ్ళు నా రాజాని కూజా అనుకున్నాను. ఈ కన్నించి చేస్తాను మా ఆయనకి పూజ. అయితే చాచా గారు నీ భర్త అంటావు, ఇంట్లో ఉండి కూడా ఈ విషయం నీకు చెప్పలేదంటావు. మీకు రుజువు కావాలంటే అందరూ ఒకసారి మా ఇంటికి రండి, మా ఆయన్ని మీరే కళ్ళార చూస్తే డంగ అయిపోతారు. వస్తాను. ఏంటి బంగారు, నన్ను ఇంట్లో ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయావు? నేనెంత భయపడిపోయాను తెలుసా? నీకు మహిళా మండలం అంత ముఖ్యం అమ్మా. ఆపండి, మీ నంగనాచి కబూర్లో మీ గుట్టు రెట్టయింది. సొంత భార్యని ఇంత మోసం చేస్తారా? మోసమా? నేనా? నిన్నటిదాకా చెయ్యని ఉద్యోగాన్ని చేస్తున్నానని చెప్పారు, ఇప్పుడు చేస్తున్న గొప్ప పనినేమో దాచిపెట్టారు. ఇది మీకు న్యాయంగా ఉందా? అయినా మీరు చాలా లోతు మనిషి అండి. ఇండియా అంతా తెలిసిపోయిన విషయం ఇళ్ళ దగ్గర దాస్తారా? దాచిపెట్టడమా? నాకంత ధైర్యం కూడా? చాలు, ఊరుకోండి. ఇదేంటో చూడండి. ఏంటే అంటే నాలాంటోడు ఇంకొకడు ఉన్నాడు అనమాట, ఇక దీంతో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే, ఇక ఇస్తాను చూడు. కూర్చో, నా గుట్టు పట్టేశావు. యు ఆర్ స్మార్ట్ డియర్. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అందరికి చెప్పేస్తావు, గోల గోల అయిపోద్ది. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నా దగ్గరే దాస్తారా? నన్ను పరాయితని చేస్తారా? లేదు బంగారం, నీకు సడన్ గా చెప్పి షాక్ ఇద్దాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే తెలుసుకుని నాకు షాక్ ఇచ్చావు. ఏవండి, మీరు నిజంగా మనుషుల దేవుడు అండి. మీ గొప్పతనం తెలియక మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. వన్ మార్ కూడా నన్ను క్షమించండి. ఇలాగే నా శిష్యులు కూడా నా కాళ్ళ మీద పడుతుంటారు. రండి రండి, ఇంత ఆలస్యంగా వచ్చారండి. రండి రండి సావిత్రి, కూర్చోండి. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. చదురంగ చక్రవర్తి చాచా గారు మా వారంటే మీరు నమ్మలేదుగా. ఇప్పుడేమంటారు? సారీ బంగారం, చెప్పింది నిజమే. వారే వీరు, వీరే వారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఎవరు వీళ్ళంతా? మీ అభిమానులండి. మీరన్నా మీ ఆట అన్నా పడి చచ్చిపోతారు. ఏ ఆట? చదురంగం ఆట అండి. అవునవునవును, ఆట మొదలైంది కదా. చూడండి, ఈమె సావిత్రి, ఈమె అనసూయ, ఆమె సుమతి, తను దమయంతి. అబ్బా, అందరూ భద్రతలే. మీ భద్రతలు రాలేదమ్మా? వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ అండి. వంటగది దాటి బయటికి రారు. చూడండి ఫ్రెండ్స్, మీరు మీ అభిమాన చాచాతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. తొందరగా వచ్చే సార్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? అడుక్కోండి, నాకేమైనా భయమా? మీకు హంపి కోనేరు తెలుసా? హంపి కోనేరు తెలియదు, కానీ తిరుపతి కోనేరు తెలుసు. హంపి కోనేరు అంటే గొప్ప చెస్ ఛాంపియన్ కదండి, మన ఆంధ్రలో ఆడపడుచు. అవును, నాకు కూడా తెలుసు. మళ్ళీ జోక్ చేస్తున్నారు మీరు. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. నేను జోక్ చేశానని ఇమిడియట్ గా కనిపెట్టేశారే. విశ్వనాథన్ ఆనంద్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళమ్మా, నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా పనిందా? అయ్యో రామా, విశ్వనాథన్ ఆనంద్ ఒక్కరే కదండి, ఇద్దరంటారేంటి? పట్టింది రాయువు పట్టు. అలా అన్నానా? మీకు తెలుసో లేదో అని అలా అన్నా. ఏంటే ప్రశ్నలతో ప్రాణాలు తీస్తున్నారా? చాలా ఆపండి. సారీ బంగారం, మీ వారు ఆటలోనే కాదు మాటల్లో కూడా బ్రిలియంటే. నీ లక్ చూస్తుంటే మాకు ఈర్ష కలుగుతోంది. వెళ్ళొస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.